ప్రైజ్ హలో, వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కొలస్సీయులకు రాసిన పత్రిక 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. మనమంటే అంటే మనుషులు, మానవుల పట్ల ఆయన ఎంతో ప్రేమ, ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన మనతో ఎంతో గొప్ప సంబంధం కలిగి ఉండాలని తన అంటే మనమంతా కూడా ఆయనతో సంపూర్ణంగా చక్కటి సమాధానంతోనూ మరి సంతోషంతోనూ మంచి అనుబంధం కలిగి జీవించాలని ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. కాబట్టే ఆయన ఈ లోకంలో మనలను తన స్వరూపమందు నిర్మించుకున్నాడు. అయితే మరి ఆది మానవుడు ఆదాము మొదలుగా ఆదాము మరి హవ్వాలు వీరిద్దరు కూడా వారు చేసినటువంటి తప్పు, ఆజ్ఞాతిక్రమము, పాపము ఆ విధంగా చేసినందువలన వారు దేవునితో వారికి కలిగి ఉన్నటువంటి ఆ సమాధానమును పోగొట్టుకున్నారు. దూరమైపోయారు, దేవునికి దూరమైపోయారు. అయితే దేవుడు మాత్రము ఆ సంబంధాన్ని కొనసాగించుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన మనలందరి కొరకు మనల్ని తన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా, ఆయన యొక్క బలియాగం ద్వారా, ఆయన యొక్క రక్తం చిందించడం ద్వారా, సిలువలో ఆయన ఒక శాపకరమైనటువంటి విధంగా మరణించడం ద్వారా, ఆయన మరణం వలన మనమందరం కూడా దేవునితో సమాధానపరచబడాలని ఆయన కోరుకుని తను తన సొంత కుమారుణ్ణే మన కొరకు ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు అంటే చాలాసార్లు అది జనరలైజ్ అవుతుంది. కాబట్టి చాలాసార్లు దేవుడు ప్రభు యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు అని ఈజీగా మనం చెప్తాం. కానీ అలా కాదు. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రత్యేకంగా చనిపోయాడు. మనందరి కొరకు చనిపోయాడు, నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, అందరి కొరకు చనిపోయాడు. మరి అంటే ఆయన నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేటువంటి దేవుడు అంటున్నాడు. మనందరి పట్ల కూడా ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప ఇష్టము ఏంటంటే మనమంతా కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబడాలని ఆయన యొక్క ఇష్టము. అందుకే ఆయన మరి తాను చేయలేనటువంటి పని ఏదైతే అంటే మానవ, ఆయన దేవుడు కదా, ఆత్మ రూపంలో ఉంటాడు. మరి ఈ లోకంలో మరి ఒక బలియాగం జరగాలంటే మానవ రూపంలో ఉండేటువంటి వ్యక్తి వలనే జరగాలి. అంతేకాదు నిష్కపటమైనటువంటి వ్యక్తిగా ఉండే మనిషి కావాలి. మరి అతని రక్తము నిష్కపటమైనదై ఉండాలి, నిష్కళంకమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. మరి అలాంటి ఈ మనుషులు ఈ లోకంలో ఎవరూ లేరు కదా. అందుకే అలాంటి దేవుణ్ణి అంటే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన కూడా తన యొక్క దైవత్వాన్ని వదులుకొని ఆయన పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగిన వాడే అయినప్పటికీ కూడా మానవ రూపంలో ఈ లోకంలో జీవిస్తూ ఎన్నో శోధనలకు గురి అయినప్పటికీ కూడా మరి తాను పాపం లేనివాడుగా నిష్కళంకుడుగా తీర్చబడి ఒక నిష్కళంకమైనటువంటి ఏ విధంగా అయితే నిష్కళంకమైనటువంటి గొర్రెను ఆ పూర్వకాలమందు బలి ఇచ్చేవారు ఆ విధంగా పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా బలి అర్పించబడ్డాడు. ఆ విధంగా ఆయన యొక్క ఆ గొప్ప మరణము, ఆయన యొక్క అమూల్యమైన చిందించబడిన అమూల్యమైన రక్తము, ఇవన్నీ కూడా మనకు మనలను ఆయన సన్నిధిలో నిలబెడుతూ ఉన్నాయి. మనమిప్పుడు పరిశుద్ధులము, మనమిప్పుడు నిర్దోషులము, మనమిప్పుడు నిరపరాధులము. ఎందుకంటే
నీకు నాకు బదులుగా ఆయననే ఆ తన దేహమందు మరణించాడు. ఆయనే ఆ తర్వాత పునరుత్థానుడయ్యాడు. ఆయన మనకు దేవునికి మనం పోగొట్టుకున్న అంటే ఆదాము ద్వారా మనం కోల్పోయిన ఆ సమాధానం దేవుని వలన మన దేవునికి మనకు ఉన్నటువంటి ఆ గొప్ప సమాధానము ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు తిరిగి పునఃస్థాపించబడింది. మనం సమాధానపరచబడ్డాము. కాబట్టి మనలో ఇప్పుడు ధైర్యం, ఎంతో ధైర్యము కలిగి మనం ఉన్నాము. మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ పెద్ద తెర ఒకటి, ఆ బలమైన తెర, అది చిరిగిపోయింది. ఆ విధంగా అంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరం కూడా ఆ విధంగానే చిరిగిపోయింది. ఆయన యొక్క వీపు దున్నబడింది. ఆయన శరీరము భయంకరంగా ఛిద్రమైంది. ఆ విధంగా ఛిద్రమైనటువంటి ఆయన శరీరము ద్వారా దేవుడు మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ప్రభు యేసుక్రీస్తు సమాధానకర్త. అందుకే కదా పూర్వకాలంలోనే ప్రవక్తల ద్వారా దేవుడు అనేక విధాలుగా ప్రవచనాలు మనకిచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఆయన సమాధానకర్త, సమాధానపరచువారు ధన్యులు అని దేవుడు వాక్యంలో కూడా వ్రాయించాడు. మనమైతే పాపులమే, మనమైతే ఆయనకు విరోధంగా జీవించినటువంటి వారమే, అవిధేయత చూపిస్తున్నటువంటి వారమే. అయినా మనం ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయన నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు కనుక మనం క్షమించబడ్డాము కనుక మనమంతా కూడా దేవుని సన్నిధిలో సమాధానపరచబడిన వారమై సమాధానం కలిగినటువంటి జీవితం కలిగి ఉండడానికి ఎంతో ధైర్యము మనం కలిగి ఉన్నాము. ఇలాంటి గొప్ప ధన్యత మనకు ఎలా వచ్చిందంటే కేవలం ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన తిరిగి పునరుత్థానుడు కావడం ద్వారానే మనకు వచ్చింది. మనం ఎంతో ధన్యులము. మనం ఇంకా ఎవరైనా ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తును ఆయన యొక్క సిలువ యాగాన్ని అంగీకరించకుండా ఇంకా ఎవరైతే ఆయనకు దూరంగా ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా దేవుని యొద్దకు రావాలి. ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకంటే ఎందుకు ఆయన సొంత రక్షకుడు అంటే ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు ఆయన తిరిగి లేపబడ్డాడు. కాబట్టే ఆయన నాకు సొంత రక్షకుడు. నా పాపాలన్నీ ఆయన అనుభవించాడు. మరి నేను అక్కడ ఉండవలసింది, నేను ఆ సిలువ పైన ఉండవలసింది. అయితే ప్రభు యేసుక్రీస్తు నా పాపమునంతటిని కూడా ఆ సిలువ పైన మోశాడు. మరి నీ పరిస్థితి కూడా అంతే. నీ కొరకు నీవు చేసినటువంటి ప్రతి పాపమును కూడా, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి శాపం కూడా ఆయన సిలువ పైన భరించాడు, వహించాడు, సహించాడు. మరి ఆయన దాన్ని సిలువ పైన జయించాడు. కాబట్టి నీవు కూడా ఇప్పుడు ఫ్రీ అయిపోయావు. నీవు ఆ దాని నుంచి దూరం అయిపోయావు. మనము దేవునితో సమాధానమును ఇప్పుడు కలిగి ఉన్నాము. కాబట్టి మనకు ఆయన సొంత రక్షకుడు. ఎప్పుడైతే నీవు నేను ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మన హృదయంలో ఆయన మన సొంత రక్షకుడు అని విశ్వసిస్తామో, అప్పుడే మనము రక్షణ పొందుకుంటాము. ఇదంతా కూడా కేవలం ఉచితముగా ఆయన తన కృపచేత మనకిచ్చేది. మనం విశ్వసిస్తామో, ఆయన కృపచేత మనకు రక్షణ ఇస్తాడు. ఆ గొప్ప ధన్యత ఆయన మనకు ఇచ్చాడు. ఇంత గొప్ప ధన్యులమైనటువంటి మనము ఆయనను అంగీకరించడానికి ఇంకా వెనకాడుతున్నామా? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా వారికి ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చిందో వెంటనే ఆయనను అంగీకరించినట్లయితే మనం సమయమును సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము. మనము సమయం దాటిపోయిన తర్వాత ఎంత బాధపడిన లాభం ఉండదు కదా. మనకు ఈ దినమే చివరి దినం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయనను అంగీకరించి ఆ సమాధానంలో నిలిచి ఉందాము. ఆ సమాధానంలో మనము దేవుని యొక్క గొప్ప ప్రేమను అనుభూతి పొందుకుందాము. మరి అంతేకాదు,
మనము మరణించిన తర్వాత నిత్య జీవంలో ప్రవేశిస్తాము అనే ఒక గొప్ప విశ్వాసము, గొప్ప నిరీక్షణ కలవారమే ఈ లోకంలో జీవించగలుగుతాము. అప్పుడు మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు, ఎలాంటి స్ట్రెస్ ఉండదు, మనము ఎలాంటి దిగులు, ఎలాంటి వేదన, ఎలాంటి భయము, బాధ అనేది లేకుండా మనము ప్రశాంతంగా ఆయన కొరకు ఎదురు చూడగలం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వాధికారమైన దేవా, నీకు వందనములు. అవును ప్రభా, మమ్మల్ని ఎంతగా నువ్వు ప్రేమించావంటే ప్రభా ఏమాత్రం యోగ్యత లేదు. అయోగ్యులమైనటువంటి మాకు, పాపులము అపరాధులమైనటువంటి మాకు తండ్రి, మా ఈ నీతో సమాధానం సమకూర్చాలని తండ్రి నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలో బలి ఇచ్చావు ప్రభా. సిలువ పైన ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన సిలువ పైన మరణించిన విధానము తండ్రి మాకెంతో మరి ఊరట అనుగ్రహించింది. అంతేకాదు ప్రభా, మరి నీకు నీతో మాకు సమాధానమును అనుగ్రహించింది ప్రభా తండ్రి. మేము నీతో నిత్యము సహవాసం కలిగి సంతోషకరమైనటువంటి జీవితము, సమాధానం కలిగినటువంటి జీవితము, శాంతికరమైనటువంటి జీవితం జీవించడానికి నీ యొక్క కృపనే వల్ల, నీ కృప వల్లనే మాకు అది సాధ్యమైంది. నీవిచ్చిన రక్షణ వల్లనే మాకు అది సాధ్యమైంది. అవును ప్రభా, ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన ఆశీర్వాదాలు అవి కాదు ముఖ్యము, కానీ తండ్రి మాకు నిత్య జీవము నీవిచ్చావు, అది మాకెంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేకాదు ప్రభా, ఈ లోకంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఈ లోకరీత్యా అనేకమైనటువంటి బాధలు మేము పడవచ్చు, అనేకమైనటువంటి కష్టాలు మేము పడవచ్చు, కానీ వాటన్నిటికీ కూడా నాయన, వాటన్నిటికంటే అధిక ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటిలో కూడా మేము శాంతిగా సమాధానంగా ఉండగలము. అది ఎంతో గొప్ప స్థితి ప్రభా. అలాంటి గొప్ప స్థితిని మాకు మీరు అనుగ్రహించినందుకు ప్రభా నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నాయన మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆ చెప్పబడినటువంటి ఆ యొక్క కీర్తనలో చెప్పబడిన రీతిగా తండ్రి మేము శాంతికరమైన జలముల ఇద్దరు నడుస్తూ పచ్చిక గల చోట పరుండుకుంటూ తండ్రి ప్రభా గడాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండా మరి మేము మా గిన్నె నిండి పొర్లు రీతిగా జీవించగలిగే ఆ స్థితిని మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనములు చెల్లించుకుంటూ తండ్రి ఈ ఉదయకాలంన మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. దేవా ప్రభా మాకున్నటువంటి మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దినదినము ప్రభా మేము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనాం. అన్నిటికంటే ముఖ్యంగా నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినము ఈ పెందలకడ ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఈ దినము మేము చేయవలసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా ప్రభా మరి ఎవరెవరైతేనైనా మరి ఉద్యోగ జీవితాలలో ఉంటున్నారో ఆ ఉద్యోగ జీవితాలలో వారు నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను నీకు మహిమకరంగా తండ్రి వారి యొక్క నోటి మాటలు, తలంపులు అన్నింటినీ కూడా నీ స్వాధీనంలోనికి తీసుకొని వారిని సరైన రీతిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి ప్రభా. విద్యార్థులకు కావాల్సిన శక్తిని, బలమును, మంచి జ్ఞానమును అనుగ్రహించి వారు ఉన్నత స్థితికి రాగలటకు సహాయం చేయండి. ఎవరెవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో, ఎంతో కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తండి. వారికి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభాని యొక్క కృప వారిపైన అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు, ఇల్లు అమ్ముడుపోని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను దయవుంచి రక్షించి వారిని కావాల్సిన వారికి సహాయం చేయమని ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, మేము నమ్మి ఉన్నాము.
మీరు సమస్తం జరిగిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభువా వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించి వారిని దర్శించండి. వారిలో నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. ప్రభువా నీవు గొప్ప దేవుడవు, నువ్వు చేస్తావని నమ్మకంతో విశ్వాసంతో మేము అడుగుతున్నాం. సహాయం చేయండి తండ్రి. నాయన కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్న సహాయం చేయండి. వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అండ్ ఎవరెవరికైతే నాయన ఫండ్స్ రాక నిలబడిపోయాయో అవన్నీ కూడా సరిచేయండి. కోర్టులలో ఉన్న సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. మా తండ్రి ఎంతమంది నాయన మరి అప్పుల బాధతో బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారు, వారు లేవనెత్తమని వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా తండ్రి ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, ప్రతి మనిషిలో కూడా సమాధానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభువా. మీరు దయవించి దాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా నేను క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వారిని లేవనెత్తండి. అనేకమైన వ్యాధులు ప్రభువా, భయంకరమైన వేదనకరమైనటువంటి బాధలతో బాధపడుతున్నటువంటి వారిని తండ్రి దయవించి మీరు స్వస్థపరచండి. వారిని మీరు తాకండి ప్రభా, ముట్టండి నాయన, స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా ఇది మేము అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి బిడ్డలను దీవించండి. వాళ్ళకు ఉన్నటువంటి వారు ఎదుర్కోవలసినటువంటి ఆ యొక్క సర్జరీలైనా, కీమోథెరపీలైనా, మరి డయాలసిస్లైనా, ఇంకా ఏ టెస్ట్ అయినా ప్రభా, కావలసిన శక్తితోనూ బలంతోనూ వాటిని ఎదుర్కొని తండ్రి వాటిని అధిగమించి తండ్రి ప్రభా వారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. మంచి రిపోర్టును మరొక అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా ఇండ్లకు చేరినట్లు ఒకరి చూపించండి మా తండ్రి. దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం అంతటినీ తీసివేయండి ప్రభా. అనేక చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అనేక చోట్ల యుద్ధం జరుగుతున్నది, అనేక చోట్లనైనా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. పరిస్థితులన్నీ కూడా సరిచేయమని వేడుకొంచున్నాం ప్రభా. సమస్తం నీ చేతిలో ఉన్నది తండ్రి. నీవేనైనా సమస్తం నడిపిస్తున్నావు ప్రభా. మరి మీరే కాపాడమని వేడుకొంచున్నాం. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ఇశ్రాయేలు దేశమును మీరు దయవుంచి కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా ఆ భయంకరమైన యుద్ధ పరిస్థితులలోనైనా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభ మా దేశాన్ని దీవించండి. మా దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అనీతి, భయంకరమైనటువంటి పరిస్థితులు తండ్రి, మరి ప్రభ ఆ పరిస్థితులన్నింటినీ కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి సమస్యను కూడా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు ప్రయాణాలలో, రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్నట్టు ప్రతి బిడ్డను కూడా దీవించి క్షేమంగా వారి గమ్యస్థానంలో చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.